బీఆర్ఎస్కి బిగ్ షాక్ ఇచ్చి కాంగ్రెస్లో చేరిన తుమ్మలపై తాజాగా పాలేరులో కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వాటికి తాజాగా తుమ్మల తనదైన రీతిలో ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తనపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని, 1995లో కేసీఆర్కు తానే మంత్రి పదవి ఇప్పించారని తుమ్మల చెప్పుకొచ్చారు. అలాగే పాలేరులో పోటీ చేయించి గెలిపించామన్న కేసీఆర్ విమర్శలకి సమాధానం ఇచ్చారు. ఆ రోజు పాలేరులో పోటీ చేయడానికి ఎవరూ లేకపోతేనే నేను పోటీ చేశానన్న సంగతి గుర్తులేదా అని తుమ్మల ఘాటుగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఖమ్మం జిల్లాలో కేవలం ఒక్క సీటు మాత్రమే వస్తే ఆ తరుణంలోనే మీరు స్వయంగా నా దగ్గరకు వచ్చి బతిమాలి మరీ నా పార్టీలోకి ఆహ్వానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేవలం భక్త రామదాసు సీతారామ ప్రాజెక్టుల గురించి మీ పార్టీలో జాయిన్ అవుతున్నానని నేను మీకు చెప్పింది నిజం కాదా, దానికి మీరు ఒప్పుకున్నది నిజం కాదా అని అన్నారు. కానీ ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేను పార్టీలోకి రాకముందు మీ పార్టీకి జెండా పట్టే కార్యకర్త లేడని, కేవలం నేను వచ్చిన తర్వాత సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, డీసీసీబీ చైర్మన్, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీతో సహా వేల మంది సమక్షంలోనే పార్టీలో చేరిన సంగతి మర్చిపోయి ఇప్పుడు అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. ఇక 2018 ఎన్నికల్లో పాలేరులో నా ఓటమికి కారణం ఎవరో మీ అంతరాత్మకు తెలుసని, నీ కొడుకు తన స్నేహితుడు పువ్వాడను మంత్రిని చేయడం కోసం హైదరాబాద్లో మమతా మెడికల్ కాలేజీ పెట్టుకోవడం కోసం నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి ఓడించింది నిజం కాదా అని అన్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల్లో వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించింది నీ కొడుకు కాదా, ఇంత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని సంప్రదించకుండా నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయిస్తే పార్టీకి కట్టుబడి ఆయన్ని గెలిపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నేను చేసిన కృషి మీకు తెలియదా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో పాలేరు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది అని, మీరు నాకు ఇచ్చిన కితాబు పాలేరు ప్రజల గుండెల్లో ఉంది అనే విషయం మర్చిపోయి మీరు నాపై చేసిన వ్యాఖ్యలు బాధాకరం. 40 సంవత్సరాల మన స్నేహంలో నేనేంటో నా నిబద్ధత ఏంటో తెలిసి నా పార్టీ మార్పు గురించి ఇలాంటి నీతిమాలిన మాటలు మాట్లాడటం నీ విఘ్నతకే వదిలేస్తున్నా అని తుమ్మల ఘాటుగా విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.